హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కొంచెం వెరైటీగా బెల్లం చపాతీలు చేయబోతున్నామండి ఎప్పుడు రొటీన్ చపాతీలు కాకుండా ఒకసారి ఈ చపాతీలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి అలాగే తినేయచ్చు చాలా హెల్తీ కూడా మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం మరి రెండు కప్పుల గోధుమ పిండి సగం కప్పు బెల్లం తగినంత ఉప్పు ఇప్పుడు గోధుమ పిండిలో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది పతాంజలి బెల్లం అండి ఇది తాటి బెల్లము చాలా మంచిదండి ఇది మీకు ఇది కానీ లేకపోతే ఇంట్లో దొరికే బెల్లమైనా ఈ విధంగా బాగా తురిమేసుకొని చపాతి పిండిలో కలుపుకోవాలి విధంగా వేసుకొని బాగా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి చపాతీలు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బాగా ఇష్టపడతారు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇది కొంచెం వాటర్ చూసుకొని వేసుకోండి ఎక్కువగా వేసేసుకుంటే ఇది బెల్లం వేసాం కదా అందుకని కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి అతుక్కుంటూ ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలర్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని వాటర్ అనేది ముద్దలాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇదేం పెద్దగా నాన్న అవసరం లేదండి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఇప్పుడు పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలలాగా లాగా రుద్దేసుకోవడమేను ఇది కొంచెం అంటుకుంటుంది కాబట్టి పొడిపిండి అనేది ఎక్కువగా వేసుకొని ఈ విధంగా చపాతీలలాగా రుద్దేసేసుకోవాలి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇవి టూ డేస్ దాకా కూడా ఉంటాయండి నిల్వ చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ అయిన ఫుడ్ ఇది ఈ విధంగా చపాతీలు చేసి పెట్టేసుకోవాలి అన్నిటినీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఈ చపాతీలని కాల్చుకోవాలండి ఈ చపాతీలు నెయ్యి అయినా అయినా వేసుకోవచ్చు పిల్లలకి నెయ్యి బాగా వేస్తే కొంచెం ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి నేను నెయ్యి వేసి కాలుస్తున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు చపాతీలు ఈ విధంగా బాగా రెండు పక్కల బాగా ఎర్రగా కాల్చుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది కదా ఎప్పుడు రొటీన్గా చపాతీలు కర్రీ కాకుండా ఇలాగా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది చూసారు కదా రెండు పక్కల కాలిపోయిందండి రెడీ అయిపోయింది చూసారు కదా బెల్లం చపాతీలు చాలా త్వరగా అయిపోయాయి కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా చూడండి మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ